Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెగేదాకా లాగుతున్న రఘురామ చివరకు జరిగేది ఇదేనా? ఏదైనా తెగేదాకా లాగకూడదంటారు, అలాగే అతి వెకట కూడా పుట్టిస్తుందంటారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో అదే జరుగుతోంది. ఏదైనా కొంతకాలమే సమయం నడుస్తుంది, అది ఎవరికైనా వర్తిస్తుంది. రఘురామకృష్ణంరాజు ఎవరో తన వెనుకున్నారన్న భ్రమలో ఉన్నారు. కాలం కలిసి రాకపోతే వారు కనీసం ఇటువైపు కూడా చూడరు. ఆ సంగతి తెలియని ఆయన రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రాజుగారి లేఖలు, ఆయన వ్యవహార శైలి పట్ల సొంత నియోజకవర్గం నరసాపురం పార్లమెంటు ప్రజలతో పాటు సొంత సామాజిక వర్గం సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ టికెట్ మీద విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ అధినేత వైఖరి నచ్చకపోతే బయటకు వచ్చేయాలి. తాను పుడింగిని అనుకుంటే మళ్ళీ పోటీ చేసి గెలవాలి. అంతే తప్ప ఒక పార్టీ మీద గెలిచి అదే పార్టీని, ఆ పార్టీ అధినేతను పదే పదే విమర్శించడం సరికాదు. మొన్నటిదాకా రఘురామకృష్ణంరాజుకు తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా ఉండేది. ఆ పార్టీ సోషల్ మీడియా సైతం రఘురామకృష్ణంరాజుకు అండగా నిలిచింది. కానీ రాను రఘురామకృష్ణంరాజు వైఖరి విసుగు పుట్టిందేమో, ఆయనను వదిలేశారు. ఇక భారతీయ జనతా పార్టీ అండ ఉందని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కానీ బీజేపీ పరిస్థితి ఆయనకు తెలియంది కాదు. తమకు అవసరం లేదనుకుంటే కరివేపాకులా తీసి పారేస్తుంది. ఇప్పుడు బీజేపీకి రఘురామకృష్ణంరాజు అవసరం కన్నా జగన్ అవసరమే ఎక్కువగా ఉంది. అది తెలియని రఘురామకృష్ణంరాజు కాలు దువ్వుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే మరో మూడేళ్లు మాత్రమే రఘురామకృష్ణంరాజుకు పదవి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది రఘురామకృష్ణంరాజుకు అర్థం కావాలి. ఆయన మామూలు రాజకీయ నేత కాదు, పారిశ్రామికవేత్త కూడా. బ్యాంక్ రుణాల ఎగవేత కేసులున్నాయి. సిబిఐ, ఈడీలు ఇప్పటికే సోదాలు నిర్వహించాయి. ఏమాత్రం జగన్ గట్టిగా నొక్కితే పాత కేసులు బీజేపీ ప్రభుత్వం తిరగదోడే అవకాశం లేకపోలేదు. కాలం కలిసి రాకపోతే చుట్టుపక్కల ఎవరూ ఉండరన్న సంగతిని రఘురామకృష్ణంరాజు గుర్తుంచుకోవాలని ఆయన సామాజిక వర్గం పెద్దలే చెబుతుండడం విశేషం.